నాకు గాని నా కుటుంబ సభ్యులకు డిక్కీతో ఎటువంటి సంబంధం లేదని ప్రకాశం జిల్లా మరిపొడి మండలం శివరాయునిపేటకు చెందిన గురజల రాజేష్ అనే గుత్తేదారుడు తెలిపారు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రెస్ క్లబ్లో దళిత ప్రజా సంఘాల జేఏసీ నాయకులైన పైనం జాన్ బాబు సృజన్లు సమావేశం నిర్వహించారు. గురజల రాజేష్ తో పాటు డిక్కీ చైర్మన్ ఆశీర్వాదంపై వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గురజల రాజేష్ దానికి బదులుగా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము స్వతంత్రంగా ఎదుగుతున్నామని మాకు డిక్కీ అధ్యక్షులు ఆశీర్వాదంకు మాకు ఎటువంటి సంబంధం లేదని ఆయన మాకు ఎటువంటి సహకారం అందించలేదని దయచేసి మా సంస్థను వివాదాల్లోకి లాగొద్దని తెలిపారు. తెలంగాణలో మాకున్న పొలము 2022 నమ్మితే ఇదండి పొలం పాస్బుక్, తెలంగాణ స్టేట్ పాస్బుక్ ఇది, తెలంగాణ స్టేట్ పాస్బుక్ ఇది ఫోటో తీసుకోండి. ఈ తెలంగాణలో ఈయన మా నాన్నగారు డాక్టర్ గారికి పూర్తి వివరించిన పైసలు ఇది. ఈ పొలాన్ని మేము చూడండి ఇక్కడ విక్రయం, విక్రయ నామపత్రం అంటే 2/1/22 పొలం అమ్మేశామండి. ఈ పొలం అమ్మితే నాకు మార్కెట్ వాల్యుయేషన్ ఎంత వచ్చిందంటే 1,60,00,000 వచ్చింది. అది కూడా చెప్తుంది పబ్లిక్గా, దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను. నాకు పొలం అమ్మితే 1,60,00,000 అమౌంట్ వచ్చింది. అది ఏ రూపాయలు వచ్చింది కూడా చెక్ నెంబర్ సహా చేశాను నేను ఇక్కడ. చెక్ నెంబర్ సహా ఏ చెక్ నుంచి ఎంత అమౌంట్ పడింది కూడా చేశాను ఇక్కడ. అయిపోయిందండి ఇవ్వండి. నాకు ఇక్కడ ఇచ్చిన ఇండియన్ బ్యాంకు ఇన్వాయిస్ లెటర్ సార్, ఇండియన్ బ్యాంక్ తెలంగాణలో ఇచ్చిన ఇండియన్ బ్యాంక్ ఇన్వాయిస్ లెటర్ అక్కడ వెహికల్ ఉన్నదానికి, దాని ఆ ఇన్వాయిస్ కూడా జిరాక్స్. ఈ వెహికల్ 62,00,000 అప్పటికే 2016 నేను ఉన్న రెండో వెహికల్ ఇది, 62,00,000 అప్పుడు నేను ఉన్నది వెహికల్. నా పొలం తాకట్టు పెట్టుకొని తెలంగాణలో ఉన్న వెహికల్ ఇది. దీని తర్వాత ఫస్ట్ వెహికల్ నేను ఉన్నది శ్రేయి ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్లో 5 ప్రైవేట్ ఫైనాన్స్ ఫస్ట్ మొదటి వెహికల్ ఉన్నానండి 2015. అప్పుడు కరువు దాటకాలు బాగా తాండవిస్తున్న సమయంలో 66,50,000 కొన్నదాన్ని. ఇది ఫైనాన్స్, దీని మీద కానీ ఇండియన్ బ్యాంక్ కానీ ఎలాంటి రాయితీలు ఉన్నాను. ఈ రెండు కూడా తెలంగాణలో నేను ఉన్నప్పుడు తీసుకున్నాను. 2017లో తిరిగి ఎక్కడికి వచ్చాను నేను, ఆంధ్రకి వచ్చాను సార్. ఆంధ్రకి వస్తే నాకు ఇచ్చిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ వర్క్ అక్కడ ఇవ్వండి. ఇప్పటికి కూడా ఇప్పుడు డేట్ గురించి చూడండి, స్టీల్ డేట్ హైయర్ పీరియడ్ జనవరి